ఎస్సీఎస్టీ కమిషన్ ఇవాళ రాపూర్లో విచారణ జరపనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, ఓవర్ టు యూ. భోగి, రాపూర్ పోలీస్ స్టేషన్ పై దాడి ఘటన నేపథ్యంలో రెండు రోజులుగా విచారణ కొనసాగుతోంది. ఘటన జరిగిన రాత్రి నుంచే జిల్లా పోలీసు యంత్రాంగం ఘటనపై పూర్తి స్థాయిలో ఎస్పీ రామకృష్ణతో పాటు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. నిన్న ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి గుంటూరు ఐజీ గోపాలరావు సంఘటనా స్థలంతో పాటు బాధితులను పరామర్శించారు. అదే దాడికి పాల్పడిన కాలనీ వాసులను కూడా ఆయన పరామర్శించడంతో పాటు సంఘటన పూర్తి వివరాలను విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఘటనకు కారకులైన వారంతా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు కావడంతో వారిని పోలీసులు తీవ్రంగా హింసించారు ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒక విచారణ కమిటీని నియమించింది. కమిటీ సభ్యుడైనటువంటి రవీంద్ర ఈరోజు నెల్లూరు జిల్లాకు చేరుకుని రాపూర్లో సంఘటనా స్థలంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. అట్లే ఈ మానవ హక్కుల వేదిక కూడా ఈ విషయంపై స్పందించింది. నిన్న మానవ హక్కుల వేదిక ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. వారి విచారణలో పోలీసుల వైఖరి కారణంగానే ఈ ఘటన దాడికి ఉసిగొల్పిన పరిస్థితులు ఏర్పడ్డాయని వారు కొద్దిసేపటి క్రితం మీడియాతో చెప్పడం జరిగింది. మొత్తం ఈ ఘటనకు దారితీసిన అంశాలే ప్రధానంగా పోలీస్ శాఖ దృష్టి సారించింది. లోతైన విచారణతో పాటు బాధితులు ఎందుకు పోలీస్ స్టేషన్ పై దాడికి తెగబడే వరకు ఉసిగొల్పబడ్డారా, లేకపోతే పథకం ప్రకారం కొంతమంది నాయకులు వీరిని ప్రేరేపించారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. విచారణ అనంతరం నివేదికను ఎస్సీఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. అలాగే డీజీపీ ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో స్పందించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు ఉన్నతాధికారులు నిన్న పర్యటించి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి తమ విచారణ నివేదికను కూడా డీజీపీకి అందజేయనున్నారు. మొత్తానికి గత వారం రోజుల వ్యవధిలోనే నెల్లూరు జిల్లాలో 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులతో పాటు పోలీస్ స్టేషన్పై దాడికి తెగబడిన నేపథ్యంలో ఎందుకు ప్రజలు పోలీసులపై ఇంత కక్ష పెంచుకుంటున్నారనే కోణంలో కూడా విచారణ సాగనుంది. మొత్తం నివేదిక డీజీపీకి అందించిన తర్వాత వారు ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భోగి, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్.